మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం వారికి వచ్చిన అవకాశాలతో అంచెలంచెలుగా ఎదిగిన వారు ఉన్నారు. అలా కేవలం తన టాలెంట్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి జీవితం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇక ఆవిడ మాట్లాడుతూ, నా అసలు పేరు పడాల కళ్యాణి, సినిమాల వరకు కరాటే కళ్యాణిగా పిలుస్తారు. మా అమ్మా నాన్న విజయలక్ష్మి రామదాసు, మాది విజయనగరం. అమ్మ సంగీత కళాకారిణి, డిగ్రీ వరకు చదివి సంగీతంలో 3 డిప్లొమాలు చేసింది. నాన్న 5వ తరగతి వరకే చదివి నా పేరున్న హరికథ విద్వాంసుడు. అయితే చదువు అంతగా అబ్బకపోవడంతో నేను ఇంటర్ మధ్యలోనే ఆపేశాను. నాన్న ఎక్కువగా బ్రూస్లీ, జాకీ చాన్ల సినిమాలు చూస్తుంటారు, అందుకే నాకు కరాటే నేర్పించారు. 1992లో కరాటే నేర్చుకోవడం ప్రారంభించాను. కరాటేలో నేను బ్లాక్ బెల్ట్, తైక్వాండో కూడా నేర్చుకున్నాను. వరుసగా 4 సార్లు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాను. ఇక 50కి పైగా సీరియల్స్లో నటించాను. అయితే ఒక టీవీ సీరియల్ తీస్తున్న సమయంలో నా పాత్రను చూసి నటి విజయ నిర్మల నన్ను ఎంతో మెచ్చుకున్నారు. ఆవిడ అభినందన నన్ను సినిమాల్లోకి తీసుకెళ్లింది. నా తొలి సినిమా 2001లో వేచి ఉంటానులో నటించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీ, కన్నడంలో 250 సినిమాల్లో నటించాను. ఇక ఖాళీ సమయాల్లో నా హరికథ గానాన్ని వినిపించి పెద్దల ప్రశంసలు పొందుతూ ఉంటాను. అలా విన్నవారిలో మోహన్ బాబు ఒకరు. అయితే ఒకసారి సెట్లో అందరినీ పిలిచి నాతో వల్లిదేవి కళ్యాణ్ హరికథ చెప్పించారని కళ్యాణి చెప్పుకొచ్చారు. 2015లో హైదరాబాద్లోని సిద్ధార్థ నగర్లో నేను ప్రారంభించిన శ్రీ ఆదిభట్ల శ్రీకళాపీఠం ఆధ్వర్యంలో 136 గంటల పాటు విరామం లేకుండా హరికథ గానం చేయించాను. ఈ కార్యక్రమంలో దాదాపు 66 మంది హరికథ భగవతారులు, 25 మంది పక్క వాయిద్య కళాకారులు పాల్గొన్నారు. అయితే దీనికి లిమ్కా బుక్ ఆఫ్ అవార్డు అందుకున్నానని కళ్యాణి పేర్కొన్నారు. ఇక కళ్యాణి మాట్లాడుతూ, మేము పేదరికంలో ఉన్నప్పుడు నాన్న చెప్పిన హరికథ మమ్మల్ని పోషించింది. అలాంటి హరికథ నేడు కొన ఊపిడితో కొట్టుమిట్టాడుతోంది. అన్నం పెట్టిన విద్యను సంరక్షించుకున్న బాధ్యత నాపోయింది. అందుకే ప్రతి జిల్లాలోనూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. అనాథాలను దత్తత తీసుకుని వారికి హరికథ నేర్పించాలనేది నా లక్ష్యం అని కరాటే కళ్యాణి వెల్లడించారు. అయితే ఆవిడ లక్ష్యం ఫలించాలని కోరుకుందాం. అలాగే మరిన్ని అవకాశాలతో సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.